హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం నేవల్ ఆర్మర్ డిపో సంబంధించి ట్రేడ్స్మెన్ స్కిల్ నోటిఫికేషన్ ఆల్రెడీగా వచ్చింది కదా, దానికి సంబంధించి ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ బిట్స్ అనేది చూద్దాం. సుమారుగా 20 బిట్స్ అయితే జనరల్ అవేర్నెస్ బిట్స్ వస్తాయి. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఎంటీఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళకి, అలాగే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏఓసీ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇది. సో ఒక్కొక్క బిట్ మనం పర్ఫెక్ట్గా చూడండి, మీరు ఒక బుక్లో కూడా రాసుకుంటే మీకు చాలా యూజ్ అనేది ఉంటుంది. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్, ఇండస్ నదిలో కలిసే ఉపనదులు ఏంటి ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చంబల్, సన్, యమున, జాస్కర్. ఇక్కడ ఇందులో ఇండూస్ నదిలో కలిసేది జాస్కర్ నది కలుస్తుందన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్, అంటే జాస్కర్. అండ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ అలాయ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. ఇప్పుడు కాపర్ మరియు జింక్ తయారు చేయడానికి ఏ అలాయ్స్, అంటే డచ్ మెటల్ అనేది ఎలాయ్ కింద యూజ్ చేస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలాయ్, ఏ ఎలాయ్ అంటే డచ్ మెటల్, కాపర్కైనా జింక్కైనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎర్త్ కేక్ వేవ్ ఆర్ సర్ఫేస్ వేవ్స్, అంటే ఇక్కడ కొన్ని వేవ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎర్త్ క్వేక్ అనేది భూకంపాలు, వేవ్స్ అనేది సర్ఫేస్ వేవ్స్. ఇందులో ఏ సర్ఫేస్ వేవ్స్ అంటే ఎల్ వేవ్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎర్త్ క్వేక్స్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఎల్ వేవ్స్, అది సర్ఫేస్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద హోస్ట్ టు ఐసీసీ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2022. సో ఐసీసీ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2022 ఏ దేశంలో నిర్వహించారు, అంటే ఏ దేశం హోస్ట్ చేసిందంటే వెస్టిండీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ గ్లాసియర్స్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆన్సర్ ఇస్ మిలామ్. ఆన్సర్ ఏంటి? మిలామ్. అండ్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రోట్ ద బెంచ్, ద బెంచ్ అనే బుక్ని రచించింది ఎవరు, అంటే రాసింది ఎవరు అంటే మేగన్ మార్కెల్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ప్రొడ్యూస్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ మెన్షన్డ్. ఆర్టికల్ ఎంత అంటే 61. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ కావేరీ. కావేరిలో కలవని నది ఏంటి అని అడుగుతున్నారు. సో మూసీ నది. యాక్చువల్గా ఇది మూసీ హైదరాబాద్ ఉంది. సో కావేరి ఎక్కడుందంటే చెన్నై ఆ ప్రాంతంలో ఉందన్నమాట. సో మీట్ అనేది అవదు. కాకపోతే ఇక్కడ కావేరిలో మీట్ అయ్యే నదులు ఏంటంటే భావని, కబిని, హేమావతి. అండ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ విల్ హోస్ట్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024. సో ఐసీసీ ఫుల్ ఫామ్ ఏంటని అడగచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉమెన్ T20 వరల్డ్ కప్ 2024 ఏ దేశం హోస్ట్ చేస్తుంది అంటే బంగ్లాదేశ్. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇన్ ఏ డాష్ నెట్వర్క్ ఆల్ నోడ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సింగిల్ కమ్యూనికేషన్ లైన్ and share it for their communication needs. దీన్ని మల్టీ యాక్సెస్ బస్ అని అంటారు. ఇది కంప్యూటర్ సంబంధించిన బిట్ ఇది. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్ హోస్టెడ్ 9th వరల్డ్ ఆయుర్వేదిక్ కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో ఇన్ డిసెంబర్ 2022. 9th వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్ అండ్ ఆరోగ్య ఎక్స్పో ఎక్కడ జరిగింది అంటే 2022ది డిసెంబర్లో జరిగింది. ఎక్కడంటే గోవాలో జరిగింది. అండ్ విచ్ ఇండియన్ ప్లేయర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డింగ్ ఎక్స్ప్రెస్. డింగ్ ఎక్స్ప్రెస్ అని ఒక ఇండియన్ ప్లేయర్ని పిలుస్తారు. అవి ఎవరు అంటే హిమా దాస్. చౌ డ్యాన్స్ ఈజ్ పాపులర్ డ్యాన్స్
ఆఫ్ విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా, అంటే ఈస్టర్న్ రీజియన్. డాష్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ద నామినల్ జీడిపి ఇన్ ఏ గివెన్ ఇయర్ బై ద రియల్ జీడిపి ఫర్ ద సేమ్ ఇయర్ అండ్ మల్టిప్లై ఇట్ బై 100. అంటే జీడిపి డి ఫ్లోటర్, ఇది ఎకనామిక్స్ సంబంధించిన క్వశ్చన్. ఇది హూ అమాంగ్ ది ఫాలోయింగ్ లాంచ్ టొయోటాస్ పైలట్ ప్రాజెక్ట్ ఆన్ ఫ్లెక్సీ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎఫ్ఎఫ్వి హెచ్ఎస్హెచ్ఈవి ఇన్ అక్టోబర్ 2022? ఇది ఎవరు లాంచ్ చేశారు అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ని నితిన్ గడ్కరీ. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించింది నితిన్ గడ్కరీ. నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ సంబంధించి ఇందులో ఏది కాదు అని అడుగుతున్నారు అన్నమాట. సో నీతి ఆయోగ్ సంబంధించి టు ఇవాల్వ్ ఏ షేర్ విజన్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రియారిటీస్ అనేది నీతి ఆయోగ్లో భాగం, అండ్ టు డెవలప్ మెకానిజం టు ఫార్ములేట్ క్రెడిబుల్ ప్లాన్స్ అట్ ది విలేజ్ లెవెల్, టు పే స్పెషల్ అటెన్షన్ టు ది సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ దట్ మే బీ అట్ రిస్క్ ఆఫ్ నాట్ బెనిఫిటింగ్ అడెక్యుయేట్లీ ఫ్రమ్ ఎకనామిక్ ప్రోగ్రెస్. ఇందులో కానిది ఏంటి అంటే టు డిజైన్ అండ్ ప్రింట్ న్యూ కరెన్సీ నోట్స్ అండ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ సర్క్యులేషన్. సో నీతి ఆయోగ్లో భాగం కానిది అంటే కొత్త నోట్లు ప్రింట్ చేయటం కానీ వాటిని సర్క్యులేషన్ చేయటం కానీ నీతి ఆయోగ్లో భాగం కాదు. నీతి ఆయోగ్లో భాగం ఏంటి అంటే విలేజెస్ డెవలప్మెంట్ కానీ లేదంటే నేషనల్ డెవలప్మెంట్ కానీ టోటల్గా సొసైటీ యొక్క ప్రోగ్రెస్ని కానీ మనం డెవలప్ చేసేదన్నమాట, ఎకనామిక్ ప్రోగ్రెస్ని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐబీఎం 360 వాజ్ డెవలప్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్? ఐబీఎం 360 అనేది థర్డ్ జనరేషన్ సంబంధించింది కంప్యూటర్స్లో. అండ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ వాజ్ సెటప్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ ఇన్ 1651. ఏ నది పక్కన ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ అనేది సెటప్ చేశారు అంటే హుగ్లీ నది పక్కన సెటప్ చేశారు. అది ఎప్పుడంటే 1651. డాజ్ హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్ ఇన్ అక్టోబర్ 2022. ఇండియా హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ ఏలియన్స్ ఇన్ అక్టోబర్ 2022. శ్రీ జితిన్ గోస్వామి రిసీవ్డ్ సెవరల్ హానర్స్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు డాస్. జితిన్ గోస్వామి అంటే సత్రాయ డ్యాన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ వెన్ వాజ్ ద ట్రిటీ ఆఫ్ పురందర్ సైన్ బిట్వీన్ శివాజీ అండ్ జైసింగ్? 1665. వాట్ ఈస్ ద పిహెచ్ ఆఫ్ నార్మల్ మిల్క్? నార్మల్ మిల్క్లో పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. నార్మల్ మిల్క్లో 6.7 నుంచి 6.9 వరకు ఉంటుంది. ఇఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కంటిన్యూస్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్ ఏ కంట్రీ ఇట్ ఈస్ కాల్డ్ డాష్ అన్ఎంప్లాయ్మెంట్. ఒక నిరుద్యోగం అనేది చాలా కాలం ఒక దేశంలో కంటిన్యూ అవుతూ ఉందనుకో దాన్ని ఏమంటారంటే అది క్రానిక్ సిచ్యువేషన్, క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారన్నమాట. అది దాన్ని ఏమంటారు, క్రానిక్ అన్ఎంప్లాయ్మెంట్. సిలికాన్ డయాక్సైడ్ ఈజ్ ఫౌండ్ మోస్ట్లీ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? సిలికాన్ డయాక్సైడ్ అనేది మోస్ట్లీ శాండ్లో దొరుకుతుంది అన్నమాట, ఫౌండ్ ఇన్ మోస్ట్లీ ఇన్ శాండ్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ 2022 హ్యాస్ బీన్ గివెన్ ది ఫీల్డ్ ఆఫ్? 2022 ఫిజిక్స్ సంబంధించి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, అది ఏ ఫీల్డ్ సంబంధించిందంటే క్వాంటమ్ మెకానిక్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.